వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు ఈనాటి ఆజాదీక అమృత మహోత్సవ ప్రత్యేక కథనం విందాం. మన సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాటాన్ని మేలిమెలుపు తిప్పిన ఘట్టాలలో 1946లో ఇదే రోజున మొదలైన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ఒకటి. హెచ్ఎంఏఎస్ తల్వార్లో 20 మంది నావికులు మెరుగైన ఆహారం పని పరిస్థితుల కోసం చేపట్టిన నిరసన రాజకీయ ఖైదీల విడుదల స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేసేలా విస్తరించింది. 1100 మంది పైగా నావికులు దీక్షలో పాల్గొన్నారు. ముంబై, కరాచీ, చెన్నై, కలకత్తా ఇంకా చాలా చోట్ల 74 నౌకల్ని కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారు. సాధారణ ప్రజలు వీరితో చేతులు కలిపి తిరుగుబాటుకు మద్దతు ఇచ్చారు. చాలా చోట్ల విద్యార్థులు సంఘీభావంగా తరగతుల్ని బహిష్కరించారు. బ్రిటిష్ పోలీసులు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో 100ల మంది మరణించారు, 1000ల మంది గాయపడ్డారు. చివరికి సర్దార్ పటేల్ చొరవతో ఉద్యమం ఆగింది. బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే ప్రజల సంకల్పానికి నాటి తిరుగుబాటుకు ప్రతీకగా ముంబైలో స్మారక చిహ్నం నేటికీ నిలిచి ఉంది.